బ్యాక్ టు హెల్త్ ప్లస్ మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ నుంచి చంద్రశేఖర్ గారు లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, మీ సమస్య ఏదైనా డాక్టర్ గారికి చెప్పొచ్చు. హలో హలో చంద్రశేఖర్ గారు, చెప్పండి, మీ సమస్య ఏదైనా డాక్టర్ గారు ఉన్నారు. మేడం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా బాబుకి ఇక్కడ దవడ కింద వచ్చేసి బ్లాక్ గా పుచ్చుకొని అయింది మేడం. బాబుకి 10 ఇయర్స్ ఉంటాడు, 11 ఇయర్స్. అయితే ఆయనకు బ్లాక్ గా వచ్చేసి ఇక్కడ పుచ్చుకొని వచ్చేసింది మేడం. వెనక పడింది. ఏం చేయమంటారు మేడం? అది ఇంకొకటి, ఒక 13 మామూలుగా ఒక 35 ఇయర్స్ ఉన్నాడు సార్ మేడం మా ఫ్రెండ్. ఆయనకు వచ్చేసి నోట్లో మామూలుగా చిగుళ్ళ నుంచి రక్తం వచ్చినట్టు నోట్ల నుంచి దుర్వాసన వస్తుంది మేడం. ఓకే, మీ బాబుకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. మహబూబ్ నగర్ నుంచి కదండి మీరు. బాబుకి 11 ఇయర్స్ కి పర్మనెంట్ టీత్ ఉంటాయండి. వెనక పళ్ళు దంతాలు అనేవి 6 సంవత్సరం నుంచి మనకి పర్మనెంట్ గా శాశ్వత దంతాలు అనేవి ఎరప్ట్ అయిపోతాయి. ఆ పళ్ళు గనక పుచ్చిపోతే ఇంకా లైఫ్ లాంగ్ ఆ పన్ను లేకుండా అయిపోతుంది, పన్ను తీసేస్తే గనక. అందువల్ల పన్ను పుచ్చినప్పుడు అంటే చిన్నది బ్లాక్ స్పాట్, నల్లటి మచ్చ అనేది కనపడుతుంది. అది పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి నొప్పి వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఫిల్లింగ్ అనేది, చాలా రకాల ఫిల్లింగ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ పన్నుకి ఆ పుచ్చిన భాగం మాత్రమే క్లీన్ చేసి పన్ను తీసేయకుండా ఆ పంటిని ఫిల్లింగ్ చేసి చేయడం ద్వారా పన్నుని కాపాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చే ఫిల్లింగ్స్ మెటీరియల్స్ వల్ల ఏంటి అంటే అడ్వాంటేజ్, ఇంతకు ముందు రోజుల్లో ఫిల్లింగ్స్ కూడా నల్లగా ఉండే ఫిల్లింగ్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటి, తెల్లగా ఉండే ఫిల్లింగ్స్ వచ్చాయి, పంటి కలర్ లోనే ఉంటాయి. ఆ ఫిల్లింగ్ చేసినట్టు కూడా తెలియదు, నలుపు మచ్చ అంతా తీసేసి మళ్ళా యాజ్ ఇట్ ఈజ్ గా పన్ను ఎలా ఉంటుందో ఆ కలర్ లో ఫిల్లింగ్ చేసేస్తాం. ఆ ఫిల్లింగ్స్ లో కూడా చాలా రకాల షేడ్స్ ఉంటాయి, మెటీరియల్స్ కాస్ట్లీ, అంటే ఎంత మనము స్ట్రెంగ్త్ ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా మనం అంత మంచి మెటీరియల్స్ కూడా వాడుకోవచ్చు. ఆ ఫిల్లింగ్ మెటీరియల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్లోరైడ్ రిలీజ్ అయ్యి మనకి పళ్ళు ఇంకా పుచ్చిపోకుండా ఉంటుంది, అలాగే వేరే పళ్ళకి కూడా పుచ్చు రాకుండా కూడా అవకాశం ఉంటుంది. అందుకే చిన్నపిల్లలకు కూడా మనం ఏం చెప్తామంటే పుచ్చు రాకుండా కూడా ఫిల్లింగ్స్ అనేవి ఉంటాయి, పంటి మీద ఒక పూతలాగా వేస్తాం. చిన్న బాగా చిన్నపిల్లలకు కూడా పళ్ళు ఊడి వచ్చే టైంలో, లేదు పళ్ళు పాల పళ్ళకి కూడా మనము పుప్పి రాకుండా కూడా పంటికి కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇలా పుచ్చు వచ్చిన తర్వాత కూడా కనీసం ఆ ఫిల్లింగ్ అన్నా చేసుకుంటే పన్ను అనేది ఇంకా పాడైపోకుండా విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పళ్ళు పుచ్చిపోవడం వల్ల నొప్పి రావడమే కాకుండా పన్ను కూడా ఇరిగిపోతుంది అన్నమాట. విరిగిపోవడం వల్ల పక్క పళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, పక్క పళ్ళు కూడా ఆ ప్లేస్ లోకి వంగడం, లేదంటే ఇరిగిపోయిన దగ్గర ఇన్ఫెక్షన్ రావడం, ఆ పళ్ళ మీద ఆహారం ఉండిపోవడం వల్ల మళ్ళీ పక్క పళ్ళు రావడం, లే పుచ్చిపోవడం, నోటి దుర్వాసన రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. కాబట్టి పుప్పి పళ్ళని నిర్లక్ష్యం చేయకుండా పుప్పి పళ్ళని బాగు చేసుకోవాలి ఇప్పటికప్పుడు. అలాగే పుప్పి పళ్ళు ఎలా రాకుండా చేసుకోవాలి అనేది కూడా జాగ్రత్తలు డాక్టర్ గారిని అడిగితే చెప్తారు. అంటే అప్పుడప్పుడు ప్రతి 6 నెలలకి పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ పళ్ళని ఆ దంతాలను గనక క్లీన్ చేయించుకొని ఎక్కడైనా పుచ్చు వస్తుందేమో గమనించుకొని, ఇప్పుడు ఒక్కోసారి మీకు పుప్పి వచ్చినట్టు కూడా తెలియదు, రెండు పళ్ళ మధ్యలో పుచ్చు వచ్చేస్తుంది, లేదు అంటే రూట్ కేరీస్ అంటాం, లోపల రూట్ లో వస్తుంది, అట్లాగే పంటికి పంటికి మధ్యలో కూడా వస్తుంది. ఇవన్నీ పేషెంట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే పన్ను మొత్తం తినేసాక డొల్లగా అయిపోయి విరిగిపోయాక లేకపోతే నొప్పి వచ్చాకే తెలుస్తుంది అన్నమాట. అలా కాకుండా 6 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ గారు చెకప్ చేసి మీకు ఇంకా రాకముందే ప్రివెంటివ్ గా మెజర్స్ అనేది చెప్పగలుగుతారు. అందుకే మనకి పార్థ డెంటల్ ఇప్పుడు 51 బ్రాంచెస్ ఉన్నాయి 3 రాష్ట్రాల్లో కలిపి. ఏ ఊరికి వెళ్ళినా కూడా మీకు పార్థ డెంటల్ అనేది ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదమ్మా, 4142000 కనుక కాల్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి ఒకసారి వెళ్ళండి, చెకప్ చేసుకోండి. పళ్ళలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, నోట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది డాక్టర్ గారు మీకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం రాకముందే జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనండి, రంగారెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రంగారెడ్డి గారు, మీ సమస్య ఏదైనా డాక్టర్ గారికి చెప్పొచ్చు. ఓకేనండి, కాల్ కట్టండి. కొంతమందికి పళ్ళు విరిగిపోతూ ఉంటాయి లేదా వదులుగా అవుతూ ఉంటాయి, వీటి వల్ల ఎలాంటి అంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది? పళ్ళు చాలా మందికి విరిగి ఎందుకు పోతాయంటే ఇందాక చెప్పినట్టు పుప్పి రావడం వల్ల విరిగిపోతుంది ఒకటి, అట్లాగే యాక్సిడెంట్లు అంటే పిల్లలు ఎక్కువ మంది చూడండి ముందుకు పడిపోతూ ఉంటారు, అలాగే ఆటల్లో ఆటలాడుకునేటప్పుడు వేరే వాళ్ళ చేయి తగలడం, బాల్ తగలడం, ఇట్లాంటివి చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. చిన్న వయసులోనే చాలా మందికి పళ్ళు విరిగిపోవడం అనేది చూస్తూ ఉంటాం. అట్లా విరిగిపోవడం వల్ల పంటికి ఉండే నరం దెబ్బతిని పన్ను కలర్ చేంజ్ అయిపోవడం, అలాగే పళ్ళు అనేది
ఒక్క దాని మీద ఒకటి రావడం ఇలాంటివన్నీ కూడా ఈ దెబ్బలు తగలడం వల్ల ఎక్కువ జరుగుతుంటుంది. పని విరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే సరిగ్గా కొరక, సో ఆ పన్ను అనేది పాడయ్యేదానికి అవకాశం ఉంటుంది దెబ్బ తగలడం వల్ల కూడా. అలాగే పళ్ళు అరిగిపోవడం అంటే ఎనామిల్ అనేది మనము అన్ని తినడము కొరకడం ఎక్కువ చేస్తూ ఉంటాం కదమ్మా, పళ్ళని వాడడం వల్ల కూడా మనకి పళ్ళు అనేవి అంచులు విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది మెటల్ వస్తువులు కొంచెం గట్టిగా ఉండేవి, హార్డ్గా ఉండేవి నవలడానికి ప్రయత్నించడం, అంటే ఎంత గట్టిదైనా నేను కొరకేయగలను అన్న ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా పళ్ళని విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అట్లా విరిగిపోవడం వల్ల రాను ఏంటంటే అది కొంచెం విరిగే కొద్ది ఇంకొంచెం ఇంకా రాను కొద్దిగా ఎక్కువ ముక్కలుగా విరిగిపోవడం వల్ల పన్ను షేప్ అనేది దెబ్బతినడం వల్ల లాంగ్ రన్లో ఆ పన్ను తీసేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే లోపల నరం అనేది దెబ్బతిని జీవమని లాగడం, ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒకనండి కరుణాకర్ గారు లైన్ లో ఉన్నారు. కరుణాకర్ గారు మీ సమస్య ఏదైనా డాక్టర్ గారు ఉన్నారు వారికి చెప్పొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ కరుణాకర్ గారు. కొంచెం టీత్ షార్ప్ అవుతున్నాయి మేడం లాగా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి కొంచెం దుర్వాసన వస్తుంది మేడం. దుర్వాసన అంటే కొంచెం ప్రాబ్లం వచ్చేసి నాలుక మీద అంత జిడ్డు లాగా విరగపోతుంది. నేను టూ టైమ్స్ బ్రష్ చేసుకుంటాను. ఏజ్ ఎంత అండి మేడం? మీ వయసు ఎంత? 26 సంవత్సరాలండి. 26 సంవత్సరాలు. పళ్ళు షార్ప్ అవుతున్నాయి అంటే పళ్ళ మీద ఎక్కువ యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి పన్ను అరిగే కొద్ది అంచులు షార్ప్ అవుతుంటాయి. ఇంకొకటి పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది కొంతమందికి, అంటే ఎవరి మీద కోపం వచ్చినా లేదా స్ట్రెస్ వచ్చినా కూడా లేకపోతే నిద్రలో తెలియకుండా కొరికే అలవాటు కూడా ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల పన్ను అరిగే కొద్ది అంచులు షార్ప్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. చాలా మంది ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి తెలియకుండానే బాగా పళ్ళని బిగించి పట్టుకుని చేస్తూ ఉంటారు రాసేటప్పుడు లేకపోతే ఏదైనా ఆటలాడేటప్పుడు. అలా అవ్వకుండా పళ్ళు అరిగిపోకుండా షార్ప్ అయిపోకుండా ఉండడానికి ఒక నైట్ గార్డ్ అనే ఒక పరికరం ఉంటుంది, నోట్లో పెట్టుకునే పరికరం ఉంటుంది. ఆ అప్లయన్స్ని ఏంటి అంటే డాక్టర్ గారు తయారు చేసి ఇస్తారు మీకు, మీ పళ్ళ కొలత తీసుకుని మీకు కరెక్ట్గా మీ పళ్ళకి సరిపడా ఉండే అది తెప్పించి ఇస్తారు నైట్ గార్డ్ అని అంటాము. అది పెట్టుకుంటే గనక పళ్ళకి అది అరిగిపోకుండా షార్ప్ అయిపోకుండా ఉంటాయి. బాగా షార్ప్ చేసి ఉంటే అవి కొద్దిగా స్మూత్ అనేది చేస్తాం, డాక్టర్ గారే స్మూత్ చేస్తారు. ఆ షార్ప్ చేసి ఉండడం వల్ల ఏంటి అంటే నాలుగు కొరుక్కోవడము, బుగ్గలన్నీ అలా కోసుకున్నట్లు అయిపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అది ప్రమాదం అవుతుంది, అల్సర్స్ ఫామ్ అవుతాయి, నోటి పుండ్లు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అట్లా అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ నైట్ గార్డ్ అనేది యూజ్ చేసుకుంటే తగ్గిపోతుందమ్మా, మీకు ఏం ప్రాబ్లం లేదు. అది చాలా చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. అది పర్మనెంట్ గా కూడా మనం అప్పుడప్పుడు ఎప్పుడైతే ఇలా చేస్తున్నామో అది పెట్టుకుంటూ ఉంటే కనుక పళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా పళ్ళని ప్రొటెక్షన్ చేస్తుంది అన్నమాట. ఓకేనండి. మహేష్ గారు ఆదిలాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. మహేష్ గారు మీ సమస్య ఏదైనా డాక్టర్ గారికి చెప్పొచ్చు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం నాకు పుప్పి పన్ను ఉంది మేడం, అయితే రూట్ కెనాల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే రూట్ కెనాల్ చేయించుకోమన్నాడు. నొప్పి ఏం రాదండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఉన్న నొప్పి తగ్గిపోతుంది. లోపల ఉండే ఇన్ఫెక్షన్ తీసేస్తారు కాబట్టి మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. మామూలుగా ఇప్పుడు బాధపడుతున్నారు కదా, ఆ నొప్పి తగ్గిపోవడానికే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల నొప్పి రాదు ఎప్పుడు కూడా. అలాగే రూట్ కెనాల్ చేసేటప్పుడు కూడా మత్తిచ్చి చేసేస్తారు, మీకు ఆ పంటి వరకు మత్తిచ్చి చేసేస్తారు కాబట్టి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు ఏమీ తెలియదు, దాని గురించి ఏం భయపడద్దు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే లోపల ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది సింగిల్ సిట్టింగ్ లో కానీ టూ సిట్టింగ్స్ కానీ త్రీ సిట్టింగ్స్ కానీ చేస్తాము. అట్లాగే ఇప్పుడు లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కూడా వచ్చింది, దానివల్ల ఏంటి అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ అనేది మళ్లీ మళ్లీ రాకుండా కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనండి. రవీంద్రచారి గారు కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారు. రవీంద్రచారి గారు మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో మేడం, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం మా పాపకి 7 ఇయర్స్ ఉంటాయండి. 2 ఇయర్స్? 7 ఇయర్స్ ఉంటాయండి. 7 ఇయర్స్. లోపల పన్నుకి హోల్లా ఉంది మేడం. లోపల పన్నుకి హోల్లా ఉంది. హోల్లా ఉంది, నేను వస్తుందంటుంది. మళ్ళీ ముందు పన్ను విరిగిపోయిందండి, మళ్ళీ అడ్డం పన్ను వస్తుందండి వెనకాల. తప్పకుండా చిన్నప్పుడే చేయాలండి అది. పన్ను చిన్నపిల్లలకి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇదే 7 సంవత్సరాలు అయితే పళ్ళు ఊడిపోతాయి అనుకుంటారు.
ముందరి పళ్ళు మాత్రమే మనకి 7 సంవత్సరాలకు పుడతాయి. వెనక పళ్ళు కొంచెం ఇంకా 10 సంవత్సరాలు వచ్చే వరకు ఉండాలి. అందుకనే పుప్పి పళ్ళు వచ్చిన వెంటనే గనక ట్రీట్మెంట్ తీసుకుంటే పళ్ళు ఊడిపోయే టైంకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఊడిపోయి మళ్ళీ మామూలు పళ్ళు వచ్చేస్తాయి. అలా కాకుండా ఇప్పుడు పుచ్చిపోయినా కూడా అలా వదిలేశారనుకోండి, పాప నొప్పితో బాధపడుతుంది, వాపు వస్తుంది, వచ్చే పళ్ళకి కూడా మళ్ళీ లోపల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 7 సంవత్సరాలు అయినా కూడా పాప పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తామండి, ఇబ్బంది ఏం లేదు. మీరు కరీంనగర్ అంటున్నారు కదా, కరీంనగర్లో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది, మీరు ఒకసారి వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తే గనక పాపకి ట్రీట్మెంట్ చేయొచ్చు. లేదా పన్ను కదిలిపోయి ఎలా ఉంది అనేది చెప్తారు మీకు కరెక్ట్గా, ఒక ఎక్స్రే తీసి చూసుకుంటే దానికి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇంట్రావరల్ కెమెరా అనే దాంతో మీకు ఫొటోస్ తీసి మీకు ఆ పాప పళ్ళు ఎలా ఉన్నాయి కూడా చూస్తారు ఎక్స్రేలో. మళ్ళీ వచ్చే పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉందా, దవడెముకలు ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్తారు. ఓకే అండి. శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీధర్ గారు, మీ సమస్య ఏదైనా డాక్టర్ గారికి చెప్పొచ్చు. హలో శ్రీధర్ గారు. ఓకేనండి. ఇప్పుడు చాలా మందికి పళ్ళు ఊడిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చాలా అన్ని ఈవెన్ గా వస్తున్నాయి, మరి అలా వచ్చినప్పుడు ఏ ఏజ్ లో పిల్లలకి ట్రీట్మెంట్ చేయించాలి అంటారు? డౌట్ చాలా మందికి ఉంటుంది. అవును, పళ్ళు ఊడిపోయి వచ్చే టైంలో 7 నుంచి ఇప్పుడు మనకి పళ్ళు ఊడిపోవడం స్టార్ట్ అవుతాయి ముందరి పళ్ళు, అలాగే వెనక పళ్ళు 10 ఏళ్లకు ఊడిపోవడం స్టార్ట్ అవుతాయి. మళ్ళీ వచ్చే కూర పళ్ళు ఇక్కడ సైడ్ పళ్ళు అన్ని కూడా మనకి 12-13 సంవత్సరాల వరకు వస్తుంటాయి. అలా 14 ఏళ్ల వరకు మనకి మొత్తానికి మిక్స్డ్ డెంటిషన్ అనమాట. ఈ పళ్ళు ఊడి వచ్చే టైంలో గ్యాప్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే ఈ పళ్ళు ఊడిపోయే పళ్ళు చిన్నగా ఉంటాయి, వచ్చే పళ్ళు పెద్దగా ఉంటాయి. ఆ టైంలో మనకి బోన్ అనేది ఎదుగుతుంది, మనకి మొహంలో ఉండే ఎముకలు ఎదుగుదల అనేది ఆ టైంలోనే ఉంటుంది. ఆ ఎదిగే టైంలో ఏమవుతుంది అంటే మామూలుగా ఉండాల్సిన బోన్ కి ఈ టీత్ కి రేషియో, కొంతమంది పెద్ద పళ్ళు మరీ పెద్ద పళ్ళు బోన్ కి తగ్గట్టు కాకుండా పెద్ద పళ్ళు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు కొంచెం స్పేస్ సరిపోక ఒకదాని మీద ఒకటి రావడం, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి రావడం, లేదా బాగా పై పళ్ళు దవడం మొత్తం ముందుకి పళ్ళన్నీ ముందుకు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కొంతమందికి ఏమి ఉండదు, ఎత్తుండదు, కానీ పళ్ళన్నీ లోపల లోపల ఒకదాని మీద ఒకటి గొగ్గురి గొగ్గురిగా ఉంటాయి. ఇది చాలా కామన్, ఎందుకంటే చాలా మంది ఎత్తు పళ్ళని కరెక్ట్ చేసుకోవాలని చూస్తారు, కానీ ఎగుడు దిగుడు పళ్ళని కరెక్ట్ చేసుకోవక్కర్లేదు అనుకుంటారు. కానీ పలు వరుస ఎప్పుడు కరెక్ట్ గా ఉంటేనే క్లీనింగ్ గాని వాటి హెల్త్ గాని కరెక్ట్ గా ఉంటుంది. అలా కాకుండా పళ్ళు ఒకదాని మీద ఒకటి ఎగుడు దిగుడుగా వచ్చినా కూడా, ఎత్తు లేకపోయినా కూడా, వాటి వల్ల చిగురు హెల్త్ దెబ్బతింటుంది, పాచి అనేది ఉండిపోతూ ఉంటుంది మాటి మాటికి. వాళ్ళు ఎంత శుభ్రం చేసుకున్నా కూడా పళ్ళు శుభ్రంగా ఉండవు. అందుకే పలు వరుస క్రమ పద్ధతిలో ఉండడం అనేది స్మైల్ డిజైనింగ్ అంటాం మేము. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అంటే స్మైల్ కరెక్షన్ అనమాట. వాళ్ళ స్మైల్ ఎలా ఉన్నా కూడా పళ్ళు అనేది ఒకదాని మీద ఒకటి ఉన్నా, ఎలా ఉన్నా సందులున్నా, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేస్తాం స్మైల్ డిజైనింగ్ లో. పార్థ డెంటల్ 51 బ్రాంచ్ల్లో కూడా ఏంటి అంటే స్మైల్ డిజైనింగ్ అనేది మా ప్రత్యేకత అని చెప్పాలి. చాలా మందిలో ఈ స్మైల్ డిజైనింగ్ వల్ల వాళ్ళ చిరునవ్వు ఎంతో అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ సెట్ చేసుకోవాలంటే, ఈ పిల్లలకి చిన్న వయసులోనే అంటే 12 నుంచి 14 ఏళ్ల నుంచే మనము క్లిప్స్ వేయడం ద్వారా ఆ పళ్ళని సరి చేసేస్తాం అనమాట. అట్లా అని చెప్పి 20, 21, 25, 30, 35, 40, 50 ఏళ్ల వాళ్ళకి కూడా పళ్ళు సరి చేసుకోవచ్చు. ఈ వయసులోనే చెయ్యాలి కంపల్సరీ, తర్వాత చేసుకోలేము అనే అవకాశం అవసరమే లేదు. ఎప్పుడైనా కూడా ఆ పళ్ళని సరి చేసుకునే వీలు ఉంటుంది. ఇప్పుడైతే సాధారణంగా ఎక్కువ సమస్య అంటే ఎత్తు పళ్ళ సమస్య, క్లిప్స్ వేయించుకుంటూ ఉంటారు, దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎలాంటి ఇబ్బంది ఉండదండి. క్లిప్స్ వేసుకోవడం వల్ల ఒకప్పటి రోజుల్లో క్లిప్స్ వేసుకుంటే నొప్పి ఉంటుందని అనుకునేవారు, ఎందుకంటే వైర్లతో చుడతారు ఇట్లా అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు లేటెస్ట్ అన్ని కూడా మారిపోతుంది, ఎప్పుడు కూడా పేషెంట్ కి ఎలాంటి ఇబ్బంది లేనివే తయారు చేస్తూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు రాను రాను ఎలా అయిపోయింది అంటే, అసలు వాళ్ళకి క్లిప్స్ ఈ రోజు వేసినా కూడా ఆ రోజే వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ. అంటే క్లిప్స్ వేసుకోవడం వల్ల ఎలాంటి రెస్ట్ అవసరం లేదు, ఇబ్బంది ఉండదు, నొప్పి ఉండదు. వాళ్ళు వేసుకున్నారా లేదా అనేది కూడా బయటకు తెలియకుండా కూడా ఇప్పుడు లోపల వైపు పళ్ళ లోపల వైపు వేసే క్లిప్స్ కూడా వచ్చాయన్నమాట. ఇలాంటివన్నీ రావడం వల్ల ఏంటి అంటే, ఎవరికి తెలియకుండా కూడా మనకి ఇష్టమైనట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. క్లిప్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, నొప్పి ఉండదు, బాధ ఉండదు. ఓకేనండి. డెంటల్ సమస్యలకు సంబంధించిన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇది వాల్టీ హెల్త్ ప్లస్. స్టే విత్ అస్.